నాడు నేడు అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా రామచంద్రపురం పట్టణం కొత్తూరులోని శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. పాఠశాలలోని మరుగుదొడ్లు త్రాగునీరు పాఠశాల గదులు అన్నింటినీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. తరగతి గదిలో ఫ్యాన్లు తదితర సౌకర్యాలు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు ఇచ్చే బ్యాగ్స్ పుస్తకాలు యూనిఫామ్ పరిశీలించారు. విద్యార్థులందరికీ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. జిల్లాలో నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చెందడం జరిగిందని, కొన్ని మోడల్ స్కూల్స్ గా తయారు చేయడం జరిగిందని, కొన్ని మిగతా స్కూల్స్ కూడా అభివృద్ధి చేయడం జరిగిందని, మోడల్ స్కూల్స్ లో అన్ని సౌకర్యాలు అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎన్ గాంధీ, కమిషనర్ రాజగోపాలరావు, తహసీల్దార్ తేజస్వ, రాష్ట్ర బీసీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తనయుడు, చెల్లుబోయిన నరేన్ తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్ కమిటీని పిలిచి వాళ్ళందరికి చూపించారు. వాళ్ళు చాలా ఇష్టపడ్డారు, అలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నారు కదా అందరికి? అవును సార్, టెక్స్ట్ బుక్స్. అలాగే కన్వెన్షన్ సార్ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్ వాట్సాప్ గ్రూప్ పెట్టారా లేదా డౌట్స్ వస్తున్నారు మ్యాథ్స్ దీనికోసమే? అవును సార్, మ్యాథ్స్ కూడా డౌట్స్ పడుతున్నారు. నాడు నేడు ప్రోగ్రామ్ లో మన తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి అత్యధిక సంఖ్యలో స్కూల్స్ చేపట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ రామచంద్రపురం మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. మనకు ఒక మోడల్ స్కూల్ లాగా కొన్ని, అదేవిధంగా అదర్ స్కూల్స్ కూడా డెవలప్ చేశాము. మోడల్ స్కూల్స్లో వాళ్లకు కొద్దిగా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కూడా పెట్టుకోవడం జరిగింది. బట్ అన్ని స్కూల్స్లో కూడా ఇప్పుడు లోకల్గా మనము చేయగలిగినది, తర్వాత సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ రెండు రకాలు ఏవైతే ఉన్నాయో హైయెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ వర్క్స్ ఎగ్జిక్యూషన్లో పేరెంట్స్ కమిటీ ద్వారా చేయటం వల్ల ఈరోజు ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం టోటల్ శాంక్షన్డ్ అమౌంట్లో ఉన్నటువంటి వర్క్సే కాకుండా దానికి మించి కూడా చాలా వర్క్స్ చేసుకోవడం జరిగింది. అది ఎందుకు పాసిబుల్ అయిందంటే పేరెంట్స్ కమిటీ ద్వారా చేయించడం, మెటీరియల్కు సంబంధించి కూడా మనకు కొంతమంది మెటీరియల్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో కన్సెషనల్ రేట్లో కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎక్స్ట్రా వర్క్స్ కూడా ఈ స్కూల్ కమిటీ వాళ్ళు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. అదేవిధంగా 9వ తరగతి 10వ తరగతి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళకు డౌట్స్ కానీ ఏదైనా ఉంటే పేరెంట్స్ యొక్క సమ్మతి ఉంటే, కరోనా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ డౌట్స్ క్లారిఫికేషన్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది.